సురేష్ గారు, చాలా మందికి మీరు ఒక ఎన్ఆర్ఐ అని తెలుసు. సో ఎలా ఎలా జరిగింది మీ ప్రయాణం, మీ ఫస్ట్ నుంచి అంటే మీ డీటెయిల్స్, ఎక్కడ పుట్టారు ఆంధ్రాలో, తర్వాత మీ అమెరికా ప్రయాణం ఎలా జరిగింది? నేను తెనాల్లో పుట్టానమ్మా. అదేవిధంగా హైదరాబాద్లో చదువుకున్నాను, తెనాల్లో చదువుకున్నాను. ఇంజనీరింగ్ హైదరాబాద్లో అయింది, దాని తర్వాత ఇక్కడ విప్రోలో జాబ్ వచ్చింది. దాని తర్వాత విప్రో ద్వారా నేను విదేశాల్లో తిరగడం జరిగింది. ఆల్మోస్ట్ నేను దగ్గర దగ్గర 17 డిఫరెంట్ కంట్రీస్ అఫీషియల్గా తిరిగాను. తర్వాత ఇంకా ఒక దగ్గర సెటిల్ అయిపోవాలి కాబట్టి అమెరికాలో సెటిల్ అయిపోయాను. యుఎస్లోనే? ఎందుకని అన్ని కంట్రీస్ తిరిగి యుఎస్లో సెటిల్ అయ్యాను? జాబ్ పరంగా తిరగాల్సి వచ్చింది. నేను ఒక అసోసియేట్గా జాయిన్ అయ్యాను. సో ఈవెన్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ మొత్తం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నాది. సో ఐ యూస్ టు మేనేజ్ బిజినెస్ ఫర్ ఎంఎన్సీ అనమాట, విప్రో సైడ్ కానీ, హెచ్ఎస్బిసి కానీ, సిటీ బ్యాంక్ కానీ, ఇప్పుడు డిఎక్సీ కానీ. సో కైండ్ ఆఫ్ అ బిజినెస్ రోల్ నాది. సో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయాల్సి వచ్చే రోల్ నాది. ఓకే. సో యుఎస్లో ఎక్కడ ఇప్పుడు ఉండేది? నేను వాషింగ్టన్ డీసీ అమ్మా. సో ఇప్పుడు బిజినెస్ మ్యానా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరా? అంటే నేను యాక్చువల్లీ ఐటీ కంపెనీ. సో ఐ రన్ అన్ ఐటీ బిజినెస్ టూ, బట్ ఎంప్లాయ్ కూడా. సో ఐ వర్క్ యాజ్ అ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్ ఫర్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కంపెనీ. యాజ్ వెల్ యూ హ్యావ్ కంపెనీస్ టూ. సో ఇంకా ఇండియాకి వచ్చే అవకాశం లేదా? అంటే అప్పుడప్పుడు వస్తున్నారు, సెటిల్డ్ అక్కడ స్థిరపడిపోయాము, ఇంకా అక్కడే సెటిల్ అయిపోయాము. కాకపోతే మన పుట్టిన భూమి మీద అభిమానము ప్రేమ అనేవి ఉంటాయి కాబట్టి, గత 5 సంవత్సరాలుగా ఒక ఉగ్రవాదతో పోరాటం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాము. 2014లో కూడా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుండదు అని ఐటీల ఎన్ఆర్ఐల పరంగా మా వంతు ప్రయత్నం ఏం చేశాము. ఆనాడు 6 నెలల ముందు 2014లో 6 నెలల ముందు వచ్చి బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్లో పనిచేయటము, తద్వారా బాబు గారు మళ్ళీ అధికారంలోకి రావటము, మళ్ళీ మేము వెళ్ళిపోయి మా పనులు చేసుకోవటము, 2019లో బాబు గారు ఓడిపోవటము, ఆక్రమంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటము. అంటే మీరు యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉన్నప్పుడు ఆ బిజీ స్కెడ్యూల్లో ఎందుకు పొలిటికల్ మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? రాష్ట్రం అంటే నాశనం అయిపోతుంది నా ఉద్దేశమేనా? అంటే నేను కాలేజ్ లైఫ్ నుంచి స్టూడెంట్ పాలిటిక్స్ చాలా యాక్టివ్ ఉండేవాడిని. ఓకే, మీకు ఫస్ట్ నుంచి కూడా ఈ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్? స్టూడెంట్ పాలిటిక్స్ యాక్టివ్ ఉండేవాడిని. ఆ టైంలో రాజశేఖర రెడ్డి టైంలో కూడా మేము రాజశేఖర రెడ్డితో కూడా చాలా అగ్రెసివ్గానే ఫైట్ చేసేవాళ్ళము. అప్పుడు స్టూడెంట్ రాజకీయాలు ఉండేవాడిని, తెలుగు యూత అప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని, తెలుగు యూత మెంబర్గా ఉండేవాడిని. సో అప్పుడు కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కూడా కొట్లాడుతున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మాలో ఉంది. ఎన్ఆర్ఎల్ ఎప్పుడు కూడా మాతృభూమికి దూరంగా ఉన్నా మాతృభూమి బాగుపడాలి, మాతృభూమి ఎదగాలి, మంచి పదంలో ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటాం. ఎన్ఆర్ఎస్ ఎంత గ్రూప్ ఉంటుందండి మీ ఎన్ఆర్ఐస్ అంతా అక్కడ యుఎస్లో? చాలా మంది అండి. అంటే ప్రతి పార్టీకి ఒక ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అభిమానులు ఉంటారు. టీడీపీకి అనుకుంటే గనుక టీడీపీకి చాలా గట్టిగానే ఉంటారు. ఎన్ఆర్ఐస్ ఏంటంటేనండి, ఒక విధం ఏంటంటేనండి, తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎన్ఆర్ఐస్ ఆర్ వెరీ మచ్ ఇంటెలెక్చువల్స్. అంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ పార్టీస్, నాట్ ఫర్ ఎనీ అంటే బెనిఫిట్స్ కోసం అయితే ఎవరైతే ఉండరు. ఎవ్వరు బెనిఫిట్స్ కోసం పనిచేయరమ్మా. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవ్వరు కూడా రూపాయి ఆశించి పనిచేయరు. స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళే తప్పితే ఏ రోజు కూడా, కనీసం నాకు తెలిసి ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో పనిచేసిన ఎన్ఆర్ఎల్ కానీ, 2014 ఎలక్షన్స్లో పనిచేసిన ఎన్ఆర్ఎల్ కానీ, 90% వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని డైరెక్ట్గా చూడాలి, చూద్దాం అనుకుని కూడా అనుకుని ఉండరు. కాకపోతే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రాష్ట్రంలో ఉన్న భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకు అభిమానం అంటే, అప్పట్లో హైదరాబాద్లో హైటెక్ సిటీని ఇంత డెవలప్ చేశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మీ అందరికి అలా చేశారన్న అభిమానం? అభిమానం కంటే కూడా రెస్పెక్ట్, బాధ్యత అని అనుకుంటాం మేము. ఎందుకంటే మేము ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాం, ఆయన తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు చేశాం, ఆ కంపెనీల ద్వారా అమెరికా వెళ్ళి స్థిరపడ్డాం. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది మాకుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి కాకపోయిండుంటే, ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ రాకపోయిండుంటే, ఆ రోజు కంపెనీలు రాకపోయిండుంటే మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ నిరుద్యోగులు తిరిగేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాము. చంద్రబాబు నాయుడు గారికి మేము తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేమేం తిరిగి ఇవ్వగలం ఆయనకి? ఆయన అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే మా వంతు ఉడతాభక్తి సాయం చేయగలుగుతాం, అంతమించి మేమేం చేయగలం. సో అలా ఆయన అధికారంలోకి వస్తే మాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది బాగుపడతారు, ఇంకెంతోమంది స్థిరపడతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక అభిప్రాయం అనేది ఎన్ఆర్ఐలో గట్టిగా ఉంది. ఈరోజు వైసీపీకి సపోర్ట్ చేస్తున్న ఎన్ఆర్ఐలు చాలామంది కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజీలో చదువుకున్న వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు. స్టిల్ ఎందుకు వాళ్ళు స్వామి భక్తి లేకుండా మళ్ళీ స్వామి భక్తి ఉండాల్సిన అవసరం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ ఉండాలని ఏం లేదు.
వాళ్ళలో కొంతమంది జగన్ రెడ్డి అభిమానులు ఉంటారు, జగన్ రెడ్డి అభిమానులు ఖచ్చితంగా సామాజిక వర్గం వాళ్ళు అనుకోవచ్చు, లేదంటే ఐ మీన్ రెడ్డి కమ్యూనిటీ అనేసి కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉండదని అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు, డెఫినెట్ గా క్యాస్ట్ ఫీలింగ్ అవన్నీ ఉంటాయి కూడా. మీరు అనుకున్నట్టు 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది, సో ఎట్లా ఉండదు అంటారు భవిష్యత్తు ఇంకా ఆంధ్రప్రదేశ్కి? ఏంటి ప్రణాళికలు చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని ఏదో మెరికల్స్ అయిపోతాయని అయితే ఎక్స్పెక్ట్ చేద్దామా? ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత భయంకరమైన వ్యక్తో గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 1000 ఉగ్రవాదులు ఎంత పవర్ఫుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంత పవర్ఫుల్. 1000 ఉగ్రవాదులు ఒక దేశాన్ని ఏ రకంగా సమూలంగా సర్వనాశనం చేయగలుగుతారో జగన్ రెడ్డి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంత అరాచకంగా సర్వనాశనం చేసేశాడు. సో నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ అద్భుతాలు జరిగిపోతాయని అనుకోవద్దు. ఎందుకంటే గత జరిగిన డ్యామేజ్ని మొత్తాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాలి, బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి, బ్రాండ్ ఇమేజ్ రీబిల్డ్ చేసిన తర్వాత ప్రపంచస్థాయి పెట్టుబడిదారులందరికీ ఒక నమ్మకం కలిగించాలి, మళ్ళీ ఇలాంటి దరిద్రుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోరు అనే నమ్మకం కలిగిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు అందరూ వచ్చి పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పెట్టుబడులు పెట్టట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నమ్మట్లేదు, ప్రజలు నమ్మట్లేదు ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు అంటే అది ప్రజలు చేసుకున్న కర్మ అని నేను అనుకుంటా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది, ఒక ఆర్థిక ఉగ్రవాది అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయి ఓట్లేసి 2019లో అధికారం కట్టబెడితే, ఉన్న పెట్టుబడులన్నీ బయటకు పంపించేస్తే, ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వచ్చారో వాళ్ళందరినీ ఇబ్బందులు పెడితే, ఆఖరికి కియా అనుబంధ సంస్థలు దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల అనుబంధ సంస్థలు కూడా వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు అంటే ఎటువైపు వెళ్ళిపోయింది? ఎవరు నమ్ముతారు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని? ఒక ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రంలో మనం బిజినెస్ చేసుకోవచ్చు అని అనుకుంటేనే వచ్చి పెట్టుబడి పెడతారు. వాళ్ళు ఇబ్బందులు పెడతారు, కమిషన్లు అడుగుతారంటే ఇంకేం పెడతారు, వాళ్ళు ఏం పెట్టరు కదా. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఓవర్ నైట్ ఏం కాదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక 2 టర్మ్స్ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉండుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలోనే టాప్ 3 సిటీస్లో 3 స్టేట్స్లో ఒక స్టేట్గా ఉండేది. అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియా మొత్తంలో టాప్ 3 సిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా ఉండేది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు అంటే గర్వకారణంగా చెప్పారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేసరికి నామోషిగా ఫీల్ అయ్యారన్న స్టేజ్కి వచ్చింది గత ప్రభుత్వంలో. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్లమ్మ. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ఎలా పోలుస్తానంటే, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ జోకర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంట. ఒక జోకరు, ఒక బఫూన్లు ఏ రకంగా అయితే రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలను భ్రష్టు పట్టిస్తారు, పరిపాలన చేస్తారో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు.